తిరుమలలో ఆపరేషన్ మొదలుపెట్టింది సిట్ టీం. లడ్డూ కల్తీ వ్యవహారంలో అసలేం జరిగింది, అధికారుల బాధనేంటి, వాస్తవంగా జరిగిందేంటి అనే అంశాలపై దర్యాప్తు బృందం కూపీలాగుతోంది. 3 రోజుల పాటు తిరుమలలో మకాం వేయనున్న సిట్ బృందం యాక్షన్ ప్లాన్ ఏంటి? తిరుమలలో కల్తీ నెయ్యి అంశంపై సిట్ విచారణ షురూ అయింది. ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం పనిని ప్రారంభించింది. పద్మావతి అతిథి గృహంలో భేటీ అయిన దర్యాప్తు బృందం తిరుమల పిఎస్లో నమోదైన కేసు వివరాలను ఆరా తీసింది. టీటీడీ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, సేకరించిన ఆధారాలను సిట్ సభ్యులు పరిశీలించారు. టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసి వివరాలు అందించారు. 3 రోజులు తిరుపతిలోనే ఉండనున్న సిట్ బృందం టీటీడీ ఈవోతో పాటు ఇతర అధికారులతో భేటీ కానుంది. మొదటి రోజు విచారణకు గ్రౌండ్ సిద్ధం చేసుకున్న టీం ఆదివారం నుండి పూర్తిస్థాయి రంగంలోకి దిగనుంది. లడ్డూ తయారీ సిబ్బందితో మాట్లాడి సిట్ బృందం వివరాలు సేకరించనుంది. తిరుమలలో ముడి సరుకుల కేంద్రాన్ని పరిశీలించడంతో పాటు ల్యాబ్ సిబ్బంది నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంది. సిట్ బృందం టీమ్స్ గా విడిపోయి అంశాల వారీగా దర్యాప్తు జరిపే సూచనలు కనిపిస్తున్నాయి. తిరుమల లడ్డూ వివాదాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు 9 మంది సభ్యులతో సిట్ను నియమించింది. ఏపీ ప్రభుత్వం సిట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఎంపిక చేసింది. సభ్యులుగా విశాఖ డిఐజీ గోపినాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరో 6 అధికారులను నియమించింది. సిట్ విచారణకు ఎలాంటి కాలపరిమితి విధించని ప్రభుత్వం ఏ శాఖ నుంచైనా సహకారం, సమాచారం పొందేందుకు అధికారాలు కల్పించింది. అవసరమైతే బయట నుంచి నిపుణుల సహకారం పొందే అవకాశం కూడా సిట్కు ఇచ్చింది ప్రభుత్వం. విచారణకు సంబంధించి సిట్కు సహకరించాలంటూ హోంశాఖతో పాటు దేవాదాయ శాఖ టీటీడీలను కూడా ఆదేశించింది ప్రభుత్వం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రధానంగా నెయ్యి కొనుగోలు, టెండర్లపై ఫోకస్ పెట్టింది సిట్. కల్తీ నెయ్యి సరఫరా వెనుక కారణాలపై ఆరా తీయడంతో పాటు ఏఆర్ డైరీ క్రెడిబిలిటీ, ఆ కంపెనీపై గతంలో వచ్చిన ఆరోపణలపై విచారణ జరపనుంది. కాంట్రాక్ట్ ఇవ్వడంలో అవకతవకలు జరిగాయా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగనుంది. అలాగే టీటీడీతో ఏఆర్ డైరీ లావాదేవీలపై కూపీలాగనుంది సిట్. సిట్ ఏర్పాటుపై చాలా కసరత్తే చేశారు సీఎం చంద్రబాబు. పలువురు సీనియర్ అధికారుల పేర్లను పరిశీలించి చివరకు సిట్ చీఫ్ గా త్రిపాఠి పేరును ఖరారు చేశారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం సిట్ పై తమకు నమ్మకం లేదంటున్నారు. సిబిఐతో లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపితే వాస్తవాలు బయటపడతాయంటున్నారు ఆ పార్టీ నేతలు.